హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు అయితే మనం చాలా ఉద్యోగాలు అయితే చూసామండి. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఆరోగ్య శాఖలో ఇంతకుముందు ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారు. సో ఆ క్రమ పద్ధతిలో మనకి అన్ని డిపార్ట్మెంట్లలో అయితే ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన 104 విభాగంలో వచ్చే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డాక్టర్లు, అలాగే జిల్లా కోఆర్డినేటర్లు, అలాగే షిఫ్ట్ మేనేజర్ల యొక్క పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఖాళీగా. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఈ యొక్క నిరుద్యోగ యువతకు, అంటే ఎవరైతే 10th క్లాస్ నుంచి కానీ డిగ్రీ వరకు, డిప్లొమా, ఐటీఐ వాళ్ళైనా సరే ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళ కోసమని కొన్ని జిల్లాల్లో ఈ యొక్క జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారండి. సో ఆ జాబ్ మేళాలో మీరు ఒకవేళ అటెండ్ అనేది అయితే మీకైతే ఉద్యోగ అవకాశం అయితే రావచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, అంటే నిరుద్యోగంతో ఉన్నవాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు ఒకసారి అటెండ్ అనేది అయితే అవ్వండి. సో మీ జిల్లాలో కూడా, ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి జాబ్ మేళాలు. మీరు ఒకసారి తెలుసుకుంటూ ఉండండి, అలాగే మీ యొక్క జిల్లా న్యూస్ పేపర్లను అయితే చెక్ చేసుకుంటూ ఉండి. మనమైతే ఇప్పుడు నాకు వచ్చిన అప్డేట్ అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే వీడియోస్ని లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా, లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ అడగవచ్చు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ మనకు చూసుకుంటే 104లో కాల్ సెంటర్కు అదనపు సిబ్బందిని అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఇది మనకి సాక్షి న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది. సో సాక్షి న్యూస్ ఆర్టికల్లో వచ్చింది అంటే మ్యాక్సిమం ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే సాక్షిలో గవర్నమెంట్కి సంబంధించి వచ్చిన న్యూస్, ఐ మీన్ న్యూస్ని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ముందు అప్డేట్స్ అయితే సాక్షికే వస్తాయి. సో ఇదొకసారి మీరు తెలుసుకోవచ్చు. ఇక కోవిడ్ నేపథ్యంలో అద్భుత సేవలు అందిస్తున్న 104 కాల్ సెంటర్కు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సర్కారు నిర్ణయించింది. అంటే ఇంకా ఎక్కువ అదనపు సిబ్బందిని నియమించుకోవాలని గవర్నమెంట్ అయితే ఆర్డర్ ఇచ్చిందని అయితే చెప్తున్నారు. ఇక డాక్టర్లు 20 మంది, నెలకు 45,000 శాలరీ, అలాగే జిల్లా కోఆర్డినేటర్లు 13 మంది, నెలకు 6,000 శాలరీ, అలాగే షిఫ్ట్ మేనేజర్లు 3, నెలకు 20,000 శాలరీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50 మంది, నెలకు ₹15,000 వేతనం, అంటే శాలరీ. ఇక వీళ్ళని నియమించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాల్ సెంటర్ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా అదనంగా సిబ్బందిని నియమిస్తున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. సో ఇదండి మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 104 కాల్ సెంటర్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాక్టర్లు, అలాగే కోఆర్డినేటర్లు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, షిఫ్ట్ మేనేజర్లు. ఇక్కడ కోఆర్డినేటర్లు 13 మంది అయితే ఇచ్చారు, నెలకు 6,000 అని వేతనం ఇచ్చారు. కానీ ఇది నాకు తెలిసి 6,000 అయ్యి ఉండదు, 60,000 ఏదన్నా అయ్యి ఉంటుందేమో, మేబీ స్పెల్లింగ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ పడిందేమో అక్కడ ప్రింటింగ్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇంకా షిఫ్ట్ మేనేజర్లు 20,000, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 15,000తో ఇక్కడైతే ఉద్యోగాలు అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, అంటే దీనికి సంబంధించి వెబ్సైట్ లేకపోతే ఇక్కడ ఇవ్వలేదు, కానీ మీరైతే దగ్గరలో ఉన్న డిఎంహెచ్ ఆఫీస్ కానీ, లేకపోతే 104 సెంటర్స్ కానీ ఏవైతే ఉంటాయో మీకు సంబంధించిన జీజీహెచ్ హాస్పిటల్స్ కానీ, ఏపీవీపీ హాస్పిటల్స్ కానీ, అక్కడ ఒకసారి మీరు ఎంక్వైరీ అనేది చేసుకోండి మీ దగ్గర జిల్లాకు సంబంధించి. అక్కడైతే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ కానీ మనకి ఎప్పుడు స్టార్ట్ డేట్ అని అయితే ఇవ్వలేదు. లేకపోతే ఇంకా ఫర్దర్గా ముందు రాబోయే రోజుల్లో ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారేమో ఇంకా క్లియర్గా అయితే తెలియదు. బట్ ఇదైతే మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ న్యూస్ అండి. సో ఇది ఈ 104 కాల్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక తర్వాత చూసుకుంటే ఎవరైతే చాలామంది నిరుద్యోగులు అయితే జాబ్ లేదని బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం కొన్ని జిల్లాలలో ఈ యొక్క జాబ్ మేళాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాంటి క్రమ పద్ధతిలో మనకి ఒక జిల్లాలో అయితే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అనేది ఇచ్చారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడిబి నాగేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. సో ఇది హైదరాబాద్లోని హానర్ ల్యాబ్, నెల్లూరులోని శ్రీ సిటీ గ్రీన్ టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి జాబ్ మేళాలు ప్రారంభమవుతాయని వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ఈ నెల 30న సోంపేట, అలాగే మండల మహిళా సమాఖ్య, అక్టోబర్ 13న పలాస, 20న టెక్కలి, 27న నర్సన్నపేట, నవంబర్ 6న శ్రీకాకుళం, 16న అమదాలవలస, 21న ఎట్చెర్ల, 23న రాజారం, 27న పాలకొండ, 29న పాతపట్నం మండలం,
మహిళా సమాఖ్య భవనంలో ఎంపికలు జరుగుతాయని వివరించారు. అన్ని కేంద్రాల్లోనూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంటర్వ్యూలు అయితే జరుగుతాయని వారు వెల్లడించడం అయితే జరిగింది. హానర్ ల్యాబ్లో ఉద్యోగాలకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు నెలకు ₹20,000 అయితే శాలరీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. బీఎస్సీ అభ్యర్థులకు అయితే ₹17,500 వేతనం లభిస్తుందన్నారు. గ్రీన్ టెక్ పరిశ్రమలలో ఉద్యోగాలకు కనీస అర్హత 10వ తరగతి అయితే ₹10,000 నుంచి ₹12,000 వరకు అయితే ఉంటుందని అయితే చెప్పారు. ఇక శ్రీ సిటీ మొబైల్ తయారీ కంపెనీలలో పనిచేసేందుకు 10వ తరగతి పాస్ అయి 18 నిండి ఉన్న మహిళా అభ్యర్థులకు ₹10,000 జీతం లభిస్తుందని అయితే తెలిపారు. సో ఇదండి మనకి ఇది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క జాబ్ మేళ యొక్క వివరాలు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఈ నెల 30 నుంచి నవంబర్ వరకు అయితే ఇక్కడ ఈ యొక్క ఉద్యోగ జాబ్ మేళాలు అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వీళ్ళు డేట్స్ చెప్పారు, అలాగే ఆ డేట్స్తో పాటు ప్లేస్మెంట్స్ కూడా చెప్పారు. ఎక్కడ ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్నది, దానికి సంబంధించి విద్యార్హతలు ఏంటి, అలాగే దానికి సంబంధించిన జీతాభ్య వివరాలు కూడా అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి ఈ యొక్క అప్డేట్స్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. డైలీ న్యూస్ పేపర్లు అయితే ఈ యొక్క అప్డేట్ ఇస్తూ ఉంటారు. అంటే ఇంటర్వ్యూకు ఉన్న ముందు రోజు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెల 30 ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఉంటే మాత్రం మనకి 29 మనకి న్యూస్ పేపర్లు అయితే ప్రకటిస్తూ ఉంటారు. సో మీరైతే అలా ఒకరోజు ముందే మనకు ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి మీరు డైలీ న్యూస్ పేపర్స్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో దాంట్లో ఏదో ఒక రోజు అయితే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ గురించి కానీ లేకపోతే ఈ యొక్క జాబ్స్ గురించి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ నాకు తెలిస్తే నేనైతే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటానండి. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 104 ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో జాబ్ మేళకు సంబంధించిన ఉద్యోగాల గురించి డీటెయిల్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.